నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ నగరంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ధరలను విపరీతంగా పెంచి ప్రధాని నరేంద్ర మోడీ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేస్తున్నారని సిపిఐ సిపిఎం నేతలు ఆరోపించారు. ఈ మేరకు పెట్రోల్ ధరల పెంపు నిరసిస్తూ సోమవారం చేపట్టిన భారత్ బంద్ సక్సెస్ అయింది. ఈ సందర్భంగా వామపక్ష నేతలు కార్యకర్తలు నగరంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. అదేవిధంగా పలు ప్రధాన కూడల్లో నేతలు కబడ్డీ లాంటి ఆటలు ఆడి వినూత్న నిరసన తెలిపారు. బంద్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగానే పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో దుకాణాలు మూసివేసి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ మన దేశంలో మాత్రం ఆయిల్ ధరలు ఏమాత్రం తగ్గడం లేదని ఈ సందర్బంగా సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పేర్కొన్నారు. ప్రజలపై ధరల భారం మోపడమే లక్ష్యంగా బీజేపీ పాలన సాగుతోందని వారు విమర్శించారు. అమాంతంగా పెంచిన పెట్రోల్ నిత్యావసర ధరలను తక్షణమే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో చమురు బ్యారెల్ ధర 142 డాలర్లు ఉన్నప్పుడు కూడా మన భారతదేశంలో 45 రూపాయలు 50 రూపాయలు లీటర్ అమ్మారు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు తగ్గినప్పటికీ ధరలు తగ్గినా ఇక్కడ మాత్రం ధరలు తగ్గించకుండా పదే పదే పెంచి ఇవాళ భరించలేని భారంగా తయారైంది. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే కూడా మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి. అటు తెలంగాణతో పోల్చినా, తమిళనాడుతో పోల్చినా, ఇటు కర్ణాటక రాష్ట్రంతో పోల్చినా ఇవాళ అన్ని రాష్ట్రాల కంటే ఈ రాష్ట్రంలో మరింత ఎక్కువ రేట్లున్నాయి. కేరళ, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా అయితే పన్నులు తగ్గించి అక్కడ ప్రజలకు ఉపశమనం కల్పించారో ఆ రకంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి చర్యలు చేపట్టాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాను. ఇది దీని ప్రభావం కేవలం రవాణా వ్యవస్థ మీదే కాదు, ధరల పెరుగుదల మీద ఉంటుంది, ద్రవ్యోల్బణం మీద ఉంటుంది, మొత్తం ప్రజానీకం మీద దీని ప్రభావం పడుద్ది. గత 4 ఏళ్లుగా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. అందువలన నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ భారత్ బంద్కి మేమందరం కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. పెట్రోల్ ధరల పెంపు నిరసిస్తూ టీడీపీ ఆందోళన చేపట్టింది. ఈ మేరకు నగరంలో వినూత్న ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ పాలన పట్ల దేశ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు పెట్రోల్ ధరల పెంపు నిరసిస్తూ నగరంలో ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్త బంద్లో భాగంగా ఎన్టీఆర్ స్టేడియం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. అదేవిధంగా ఆటోలు లాగుతూ వినూత్న నిరసన తెలిపారు. ఏ దేశంలో లేని విధంగా పెట్రోల్ ధరలు భారతదేశంలో పెంచడం దారుణమని ఈ సందర్బంగా మిర్చియా చైర్మన్ మనోజ్ సుబ్బారావు, సుఖవాస శ్రీనివాస్ తెలిపారు. పెట్రోల్ మంటల్లో బీజేపీ దహించుకొని పోవడం ఖాయమని వారు హెచ్చరించారు. ఈ దేశంలో మాత్రం ప్రతిరోజు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ఉన్నారు. మరి నరేంద్ర మోడీ యొక్క చేతగానితనం, మొండి వైఖరికి నిరసిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అసమర్థత ఆర్థిక రాజకీయ విధానాలు, వాళ్ళ దివాళా కోరు పరిపాలన విధానం వలన ఈరోజు ఈ దుస్థితి దాపురించింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ పెట్రోలియం మంటల్లో ఈ కేంద్ర ప్రభుత్వం దహించకపోక తప్పదని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం వల్ల నరేంద్ర మోడీ గారు ప్రజా వ్యతిరేక విధానాలని దేశ ప్రజలంతా కూడా ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. మీరు మనసు మార్చుకొని పెట్రోల్ ధరలని ఖచ్చితంగా నియంత్రించాల్సిన అవసరం ఉంది, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఇంకా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నగరంలో నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు, దుకాణాలను మూయించి బంద్ చేపట్టారు. గతంలో ఏ పాలకులు చేపట్టిన విధంగా పెద్ద నోట్లు రద్దు చేయడం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాపిరాజు ఆరోపించారు. అదేవిధంగా పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలను కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. ఈనాడు జరిగినటువంటి ఈ పెట్రోల్ ధర, డీజిల్, గ్యాస్ విషయంలో
ఎన్నడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ కేంద్ర ప్రభుత్వం కూడా సాధించడానికి చేయలేదు. 100, 150 రూపాయలు బ్యాడ్లు ఉన్నప్పుడు కూడా ధైర్యం చేయలేదు ఎవరు. 40, 50, 60, 70 రూపాయలు ఉన్న టైంలో ఈ రంగం పెంచుకుంటే 20 సార్లు పెంచారు ఈ ప్రభుత్వంలో. ఏది కొనుక్కోవాలన్న రూపాయి చేతిలో లేదు. మన డబ్బులు మనం అడుక్కోండి వెళ్ళండి, ఎక్కడ తెలియదండి. ప్రభుత్వం ఇచ్చింది లేదు, సచ్చింది లేదు, 15 లక్షలు డిపాజిట్ చేసింది లేదు. మన సొమ్ముని మన బ్యాంకులో తీసుకుంటానికి ప్రపంచంలో ఆఫ్రికా దేశంలో కూడా ఇటువంటి తిప్పలు లేవు. ఉపాధి హామీ పనుల్లో ఎక్కడ అవకతవకలు జరిగే అవకాశం లేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. నరేగా నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయంటూ బీజేపీతో పాటు వైసీపీ నేతలు కేంద్రంకు లేఖలు రాస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో ఉపాధి హామీ నిధుల వినియోగంపై సమాధానం ఇచ్చారు. ఎవరు ఎన్ని ఉత్తరాలు రాసినా తాము భయపడాల్సిన అవసరం లేదని లోకేష్ స్పష్టం చేశారు. మరోవైపు ఉపాధి హామీ పథకం ఎన్డీఏ ప్రవేశపెట్టింది కాదని, బీజేపీ ఏమీ దీనికి సొంత నిధులు ఇవ్వడం లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మంత్రి యనమల సూచించారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన శాసనమండలి సభ్యులు పద్దాక లెటర్లు రాస్తున్నారు అధ్యక్ష, కేంద్రానికి 2 లెటర్లు రాశారు అధ్యక్ష. అవినీతి జరిగిపోతుంది, నీరు చెట్టుకి డబ్బులు డైవర్ట్ చేస్తున్నారు, మెషిన్లు పెట్టి కొడుతున్నారని పదే పదే చెప్తున్నారు అధ్యక్ష. దయచేసి ఆయన ద్వారా నేను కోరేది, ఎక్కడ అవినీతి జరగట్లేదు, మీ ప్రభుత్వమే, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే మాకు క్లీన్ చిట్ ఇచ్చారు. అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీలో గడిచిన మూడు సంవత్సరాలు మొదటి స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నాను అధ్యక్ష, వైకాపాకి చెందిన ఇద్దరు నాయకులు కూడా ఉత్తరాలు రాశారు అధ్యక్ష, నాదర్ లేవు ఉత్తరాలు. నెక్స్ట్ నేను చూపిస్తాను అధ్యక్ష. ఉపాధి హామీకి సంబంధించిన పవర్లన్నీ జిల్లా కలెక్టర్కి ఇచ్చాను అధ్యక్ష. డొంక రోడ్లు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, బీటీ రోడ్లు కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది అధ్యక్ష. మీ జిల్లాలో మెటీరియల్ కాంపోనెంట్ దండిగా ఉంది, నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను, తప్పనిసరిగా ఇది యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాను ఈ సభాముఖంగా హామీస్తున్నాను. ఆయన ఏదో వాళ్ళు డబ్బులు ఇచ్చినట్టు వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నట్టు, ఇది ప్రజల డబ్బు అధ్యక్ష. నెంబర్ వన్, ప్రజలు ఇచ్చేటువంటి ట్యాక్స్ రూపంలో కట్టేటువంటి డబ్బు మళ్ళీ స్కీమ్స్ రూపంలో మనకు వస్తుంది. రెండవది అధ్యక్ష, ఇది కంటిన్యూస్ స్కీమ్, కింద ప్రభుత్వం దగ్గర నుంచి కంటిన్యూస్ స్కీమ్, అంచేత ఎన్డీఏ స్కీమ్ కాదు ఇది. అంతకుముందు నుంచి కూడా స్కీమ్ నడుస్తూ ఉంది, అంతకుముందు నుంచి కూడా రాష్ట్రంలో ఖర్చు పెడుతూ ఉన్నాం. అయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత హయ్యెస్ట్ ఇన్ ద కంట్రీ, వెస్ట్ బెంగాల్ తర్వాత అయితే ఇంకా అనుకుంటాను తమిళనాడు తర్వాత మనం హయ్యెస్ట్ ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. అంచేత మేము ఎంత సమర్థవంతం ఖర్చు పెడుతున్నాం దాన్ని ప్రైజ్ చేయాలి, కానీ ఏదో మా జేబులో ఏం చేస్తున్నాం కాబట్టి మీరు ఖర్చు పెడుతున్నారని చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అమరావతి బాండ్ల విషయంలో ప్రతిపక్షం ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తుందని ఎమ్మెల్యే ధూళిపాల్ల నరేంద్ర మండిపడ్డారు. అమరావతి బాండ్ల విషయంలో అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో ధూళిపాల్ల నరేంద్ర మాట్లాడారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు చేస్తుండటాన్ని బీజేపీ గౌరవలేకపోతుందన్నారు. ఎప్పటికైనా కుట్ర రాజకీయాలను వైసీపీ మానుకోవాలని హితవు పలికారు. మొట్టమొదటిసారి సిఆర్డిఏ చేయడం జరిగింది అధ్యక్ష. నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే, ఈ విధంగా బాండ్స్ ఇష్యూ చేయడం అనేది సహజమైన ప్రక్రియ అధ్యక్ష. దానిలో ఈ బాండ్స్ మనం 1300 కోట్లకు ఇష్యూ చేస్తే దాన్ని 1.53% ఎక్కువగా సబ్స్క్రైబ్ అవ్వటం కూడా మన ముఖ్యమంత్రి గారి యొక్క సామర్థ్యానికి, ఆయన యొక్క పరిపాలన దక్షతకి నిదర్శనం అధ్యక్ష. నేను మంత్రి గారిని 2-3 ఇష్యూస్ నేను మంత్రి గారిని సభకి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే దీనిలో ముఖ్యంగా మంత్రి గారిని కోరేది ఏంటంటే, 2 కాంట్రవర్సీస్ మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తా ఉన్నాయి దీని మీద కూడా, ఏ విధంగా రాజధాని నిర్మాణాన్ని అడ్డుకున్నాయో, రాజధాని నిధుల సమీకరణ మీద కూడా ప్రతిపక్ష పార్టీలు విమర్శ చేస్తా ఉన్న నేపథ్యం అధ్యక్ష. కాబట్టి ఏ ప్రాతిపదికన మనకున్న రేటింగ్ ఏంటి, ఏ ప్రాతిపదికన ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని నిర్ధారించారో సభకు తెలియజేయవలసిందిగా నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. పెట్రోల్ ధరల పెంపు నిరసిస్తూ ఈ రోజు జిన్నా టవర్ సెంటర్ లోని గాంధీ విగ్రహం వద్ద తెలుగు తమ్ముళ్లు నిరసన దీక్ష సాగించారు. తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ మద్దాలి గిరిధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజా మాస్టర్తో పాటు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన జరిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజా మాస్టర్ గిరిధర్ మాట్లాడుతూ, ప్రధాని మోడీ ఇప్పటికైనా మేల్కొని పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మేలు చేసే ఆలోచన చేయటానికే సమయం లేని ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో ఉన్నటువంటి మోదీ గారు. ప్రపంచ దేశాల్లో ఉన్న నాయకులందరిలో కూడా
ప్రజల సమస్యలు పట్టని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మోదీ గారే. అటువంటి మోదీ గారి నాయకత్వంలో ఉండటం కాస్త బాధ వేసిన అంశం. ఈ రోజున పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలను పెంచినప్పుడు ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి అంశాలను కూడా ఆయన వినడానికి సమయం లేని పరిస్థితి. కేవలం ఇలాంటి పన్ను పోట్లతోనే ప్రజల మీద భారం చేసే పరిస్థితి ఉంది. ఇవాళ చూస్తే మరి కనీసం ఎక్స్పోర్ట్స్ మనం చూస్తే 5% కూడా మరి ఈ 4 ఏళ్లలో పెరగలేని పాపం పోలేదు. మరి ముందు వ్యాపారాలు అంటే పెద్ద బిజినెస్లు కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ కానీ అన్నీ పెంచుకుంటూ పోతే కనుక ఆదాయం వస్తుంది. ఆదాయం వచ్చినప్పుడు ఇలాంటి పన్నులు తగ్గించుకోవచ్చు. కానీ వాళ్ళు అలా లేకుండా మరి ఇవాళ చూస్తే స్టాక్ మార్కెట్ మాత్రం 40,000 స్థాయికి ఇండెక్స్ వెళ్ళిపోతా ఉంది, కానీ ఇక్కడ అభివృద్ధి మాత్రం 5% కూడా లేదు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఈ రోజు నగరంలో బంద్ జరిగింది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా తలపెట్టిన ఈ బంద్ సక్సెస్ అయింది. కేంద్రం నిత్యం పెంచుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు కుదేలవుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఇతర పక్షాలు ఇచ్చిన దేశవ్యాప్త బంద్ పిలుపులో భాగంగా నగరంలో బంద్ సాగింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా బంద్ నిర్వహించాలన్న రాజకీయ పక్షాల ఆకాంక్ష మేరకు సోమవారం బంద్ వినూత్నంగా సాగింది. రవాణా, అత్యవసర సర్వీసులకు అంతరాయం లేకుండా నిరసన సాగింది. బలవంతంగా బంద్ సాగించే సంస్కృతి కనిపించకపోవడం విశేషం. దుకాణాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలు మందకొడిగా సాగాయి. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని జిల్లా టీడీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు లాజీ సెంటర్లో పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యాడ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు, టీడీపీ నేతలు లాల్ వజీర్, సుఖవాస్ శ్రీనివాస్, హర్షవర్ధన్, హనుమంతరావు, గౌస్ మొహిద్దీన్, ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. మల్లికార్జునపేట డ్రైన్స్ లో మురుగునీరు పారుదల కావడం లేదు. పారిశుద్ధ సిబ్బంది సక్రమంగా పూడికి తీయడం లేదు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని పలు పర్యాయాలు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి ప్రయోజనం లేదని స్థానికులు వాపోతున్నారు. దోమలు దుర్వాసంతో ఇబ్బందికి గురవుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్లికార్జునరావుపేటలో పారిశుద్ధ్యం డ్రైన్స్ నీరు సక్రమంగా పారకపోవడంతో అనేక వ్యాధులతో ప్రజలు సతమతమవుతున్నారు. దోమలు విపరీతంగా వ్యాపించడంతో డెంగ్యూ వంటి వ్యాధులకు గురి అవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దోమలపై దండయాత్ర అంటూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు, కానీ దోమలు నిర్మూలనకు పటిష్టమైన చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అనేక పర్యాయాలు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదని స్థానికులు వాపోయారు. దోమల దండయాత్ర అని అధికారులు ఏదో శతశుద్ధితో పేపర్లో ఫోటోల కోసం ఫోజులు ఇస్తున్నారు, కానీ ఏ అధికారి కూడా లక్షల లక్షల జీతాలు తీసుకుంటూ వాళ్ళు చేసే కనీసం వాళ్ళని దాంట్లో కూడా వాళ్ళు శుద్ధశుద్ధితో పనిచేయకుండా ఏదో ఫోటో కోసం ఫోటో ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు, కానీ ఏ గ్రామం, ఏ వార్డు, ఏ పేట కూడా శుభ్రంగా లేదు. దీనికి నిదర్శనంగా ఇప్పుడు తీసిన ఈ ఫుటేజే దీనికి ఆధారు. ఇప్పుడు ఉన్న వాతావరణాన్ని బట్టి వాతావరణం డైరియా, మలేరియా అన్నీ వస్తున్నాయండి. ఇప్పుడు చెత్త ఎక్కువ ఉండటం వల్ల వీధుల్లో చెత్త కూడా క్లీనింగ్ కరెక్ట్ లేదు. అన్ని ఏరియాలో కూడా అంతే ఉందండి, ఈ ఏరియా కాదు అన్ని చోట్ల కూడా అంతే ఉంది. అది కొంచెం క్లీనింగ్ చేస్తే మున్సిపాలిటీ వాళ్ళు బాగుంటుంది. క్లీనింగ్ అది కూడా అసలు ఏమేయట్లేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ క్లీన్ చేస్తారు, అసలు సరిగా క్లీన్ చేయరు. మామూలుగా ఎన్నిసార్లు చెప్పినా కానీ అట్లానే ఉంచుతారు. తీస్తాం అని అంటారు కానీ తీరు. నిన్న విశాఖపట్నంలో స్టేట్ క్యాబినెట్ పై జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఖండించారు. దొంగల పార్టీ అయిన వైసీపీకి సీఎం చంద్రబాబు మంత్రులపై విమర్శలు చేసే హక్కు లేదని శనక్కాయల అరుణ ఇతర నేతలు తెలిపారు. మరోసారి టీడీపీపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. ఒక క్యాబినెట్ కష్టపడి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ గురించి మాట్లాడేసిన మాటలు అవి. సిగ్గుండాలా మనిషికి ఎవరికైనా సరే సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడటం, ఎట్లా పడితే అట్లా మాట్లాడటం. ఏంటండి తీసులు, వైజాగ్ గురించి నువ్వు మాట్లాడతావు, చంద్రబాబు నాయుడు గారికి వైజాగ్ గురించి నువ్వు చెప్పాలా? చెప్పాల్సిన పరిస్థిత ముదూ తుఫాను వస్తే మరి మీ అమ్మగారు అక్కడ ఎంపీగా వేశారుగా, ఎక్కడ కనపడ్డావు నువ్వు? వాళ్ళందరూ అల్లాడుతున్నారు, ఇళ్ళు పోయి, వాకిళ్ళు పోయి, రోడ్లు పోయి, కరెంటు పోయి, నీళ్లు పోయి, ఆ వైజాగ్ లో ఉన్న ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉంటే ఎక్కడ కనపడ్డావు? నీ అడ్రస్ ఎక్కడ? బెంగళూరుకు గులుగుతున్నావు నువ్వు అక్కడ నీకు నీ మహల్లో. చంద్రబాబు నాయుడు గారు ఒక బస్సు వేసుకొని వెళ్ళి ఆ బస్సులో ఉండి 3 రోజుల్లో ఎలక్ట్రిసిటీని ఇంప్రూవ్ చేసి. దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో మదర్ తెరిసా భవన్లో దళిత అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాల్లో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించకపోవడం దారుణమని జాతీయ ఎస్సీ ఎస్టీ సాధన కమిటీ ప్రతినిధి టీ గోపాలరావు ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో దళితులు నేటికి అన్ని వర్గాల్లో వెనుకబడి ఉన్నారని, వారికి చేయూతను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జాతీయ ఎస్సీ ఎస్టీ సాధన కమిటీ ప్రతినిధి టీ గోపాలరావు అన్నారు. దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో మదర్ తెరిసా భవన్లో దళిత అసెంబ్లీ కార్యక్రమం జరిగింది.
ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ఎస్సీ ఎస్టీలకు అందజేయడం లేదన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రవిబాబు, దళిత బహుజన ఫ్రంట్ నాయకులు కొరివి వినయ్ కుమార్, మేలం భాగ్యరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ భూమి గురించి మాట్లాడే పరిస్థితి ఏర్పాటు ఉంది. భూమిని ఒక అంగడి వస్తువుగా చేసేసి దాన్ని ఒక మార్కెట్ విలువ ఉన్నటువంటి ఒక వస్తువుగా తయారు చేసే వల్ల ఏ భూమి అయితే మనం బ్రతుకుతామో, ఏ భూమి అయితే మనం చూపిస్తా ఉన్నామో ఆ భూమిని మనం తక్కువ చేసే పరిస్థితి వాళ్ళకి. ప్రభుత్వ ఉద్యోగులను వైసీపీ నేతలు బెదిరించడం సిగ్గుచేటని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మంత్రి దేవినేని ఉమ్మకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ సూచించారు. ప్రభుత్వ ఉద్యోగిపై ఫోన్లో బెదిరింపులకు పాల్పడిన వైసీపీ నేత వసంత నాగేశ్వరరావు కృష్ణ ప్రసాద్ పై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. మా పార్టీ మర్డర్లు చేస్తుంది, మేము ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాం. దేవినేని ఉమ అంటే జగన్కు కూడా ఇష్టం లేదు. దేవినేని ఉమాని మర్డర్ చేయటానికైనా మా వాడు ప్లాన్ చేసుకున్నాడు అని బరి తగ్గించి చెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మొహం చూడడానికి ఇష్టపడకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ పార్టీని విమర్శిస్తే ఇది చంపేస్తారా? గతంలో పరిటాల రవిని, కాంగ్రెస్ నాయకులు, తెలుగుదేశం నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, అనేక మందిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హత్యలు చేయించారు. వీళ్ళ కుటుంబ చరిత్ర, జగన్మోహన్ రెడ్డి కుటుంబ చరిత్ర అంతా అంతే. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండగా అనేక మందిని వాళ్ళని విమర్శించారని చెప్పి మర్డర్లు చేయించారు పరిటాల రవి గారి నుంచి అనేక మందిని మా తెలుగుదేశం వాళ్ళు. ఇవి ఇంతవరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.